అమలాపురం కేంద్రంగా జిల్లా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ పి గన్నవరంలో ఎమ్మెల్యే కొండెట్ చిట్టిబాబు ర్యాలీ చేపట్టారు. పి గన్నవరం పార్టీ కార్యాలయం నుంచి అక్వెడక్ట్ వరకు కార్యకర్తలు నాయకులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చిట్టుబాబు కోనసీమను ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో ఈ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చాలని ఎమ్మెల్యే చిట్టుబాబు కోరారు. మరి ఇక్కడ అంబేద్కర్ మ్యారేజీలు ఎక్కువ చేసుకుంటారో అంబేద్కర్కి ఆశయాలకి అనుగుణంగా మరి ఈ కొత్తగా ఏర్పడే జిల్లాని మరి అంబేద్కర్ జిల్లాగా మరి చేయాలని మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మరి నన్ను కోరడం జరిగింది. వారి కోరిక మేరకు సీఎం గారి దృష్టిలోకి మీ ఇష్యూని తీసుకెళ్తాం. తప్పనిసరిగా ఇక్కడ మూడు ఎస్సీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, ఒక ఎంపీ కాన్స్టిట్యూన్సీ ఉంది, ఒక రాజ్యసభ సభ్యులు ఉన్నారు మనకి. మరి వీరందరూ సహాయ సహకారాలతోటి సీఎం గారి దృష్టిలో పెట్టి మరి మన అంబేద్కర్ జిల్లానికి వచ్చే అవకాశం ఎక్కువగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే ఇచ్చారో ప్రజా సంకల్ప యాత్రలో ఆ మాట కట్టుబడి ఈవేళ 13 జిల్లాలని 26 జిల్లాలు చేసినందుకు మీ గన్నవరం నియోజకవర్గం తరపున ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈవేళ మరి ఈవేళ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా సమానంగా చూసిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన సంకల్పం మీ అందరికీ తెలుసు. మరి ఈవేళ 100% మరి ఈవేళ నవరత్న పథకాలన్నీ కూడా అమలు చేసిన ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని కష్టాలు వచ్చినా మన రాష్ట్రం ఎన్ని సంక్షోభంలో ఉన్నా కోవిడ్ వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడినా మరి సంక్షేమ పథకాలన్నీ కూడా మరి అమలు చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఈవేళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి మన 26 జిల్లాలని ప్రకటించిన ఘనత మరి ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఆయన మరి